అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం ఇంకా మీకు మీరు మేము కలిసి ఉండి వ్యవస్థను బాగు చేయడానికి, ముఖ్యంగా విశాఖపట్నంలో మనం ఉన్నాం కాబట్టి విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి, ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి, జిల్లాల అభివృద్ధికి విశాఖపట్నం వేరే ఎలివేషన్కి మీ తాలూకా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఇందాక మీరు కూడా ఉన్నారు, విఆర్ఎండి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని, ఒక ప్రాస్పెక్టివ్ ప్లాన్, ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానము, మా పాలసీ ఏందు దానిలో ఇంకాపర్ట్ చేస్తూ రాబోయే కాలంలో ఏ విధంగా ఉండాలి. ఈ ప్రాంతం సర్వేగంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, ఏ ప్రాంతాల్లో టౌన్షిప్లు తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో అగ్రికల్చర్ని సపోర్ట్ చేయాలి, టూరిజం ఎక్కడ ఉండాలి, ఎక్కడ టూరిజం పాకెట్స్ని మనం డెవలప్ చేయాలి, ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంగా ఈ ఉత్తర జిల్లాని అభివృద్ధి చెందిన జిల్లాలుగా ఈ రాష్ట్రం తాలూకా ఆలోచన చేయాలనేది భాగంగా ఇందాక సమావేశం కూడా జరిగింది. అందరు ప్రజాప్రతినిధులు వారి తాలూకా ఆలోచనని చెప్పారు. దానికి అనుగుణంగానే తెలిసి ఇంక ఫైనల్ డ్రాఫ్ట్ అయిన తర్వాత మీ అందరితో, మిగతా స్టేక్ హోల్డర్స్ అందరితో పిలిచి వాళ్ళందరికీ కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇకపోతే రాజకీయంగా వాళ్ళు మనం మాట్లాడుకోవాల అంశాలు వచ్చినప్పటికీ, నిన్నటి రోజున ఒక పెద్ద డ్రామా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన భార్య ఏదో సెలబ్రేషన్స్ కాదు, అమరావతి అక్కడ ఉన్న రైతులతో మేము చేసే వాళ్ళతో పాల్పంచుకుంటామని చెప్పి అక్కడ రైతులు చేస్తున్న వారి ఆవేదనని, వాళ్ళ ఆందోళనలో భాగస్వాములు అవుదామని చెప్పి మిమ్మల్ని మనందరం చూసాం. అది వచ్చాట వారి భార్య ఆలోచనతో వచ్చారని చెప్పారు. దానికంటే ముందు జరిగింది ఒకటి, అమ్మవారిని దర్శించుకొని అసలు వచ్చిన సమస్య, వచ్చిన అక్కడ పని ఏంటంటే భువనేశ్వర్ గారు వచ్చి అమ్మవారిని దర్శించుకుందాం, అమ్మవారిని చూద్దామని చెప్పి వచ్చి ఉంటారు. పనిలో పనిగా ఈ పనికి వచ్చారు. విషయాన్ని పక్కన పెట్టి ఇది ఆలోచన. నిన్నే మా మంత్రి గారు చెప్పారు, రెండు గాజులు దానం ఇస్తే రెండు గాజులు దానం ఇవ్వడం, భూములు ఇచ్చే తీసుకున్న భూములు ఇగో ఇచ్చేస్తామని చెప్తే బాగుండేది పేదలకి, అక్కడున్న బడుగు బలహీన వర్గాలకి అని చెప్పారు. ఇది వాస్తవం కూడా. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన మాటలు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చట ఈయన చూసి భయపడేవారంట. రాజశేఖర రెడ్డి గారు, సరే నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా 5 కోట్ల మంది ప్రజల్లో చంద్రబాబు నాయుడు చూసి రాజశేఖర గారు భయపడేవారా? ఏంటి, దేని చూసి నువ్వు భయపడిపోతారు? నువ్వే ఏమని ఒకలా భయపడితే భయపడవచ్చు, నీ తాలూకు వికృతి మీద ఆకారం చూసి భయపడితే భయపడవచ్చు. అయ్యో ఇదేంటి, ఇదేని ఉదయం చూసి దేని గురించి దేనికి భయపడతారు చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. నీ రాజకీయ చరిత్ర తెలుసు కదా అందరికీను. సరే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకుంటే
నువ్వు రాజకీయంగా ఎదగడానికి, నువ్వు మంత్రి అవడానికి నాకు తెలిసిన హిస్టరీలో నాకు పెద్దలు చెప్పిన మాటలు నేను ఒకసారి ఆలోచన చేసుకుంటే దానికి ప్రతి అంగుళంలోనూ రాజశేఖర్ గారు ఉన్నారు అనేది నాకు పెద్దలు చెప్పారు. ఇది వాస్తవం కాదా? నీ ఆత్మపరిశీలన చేసుకుని చెప్పు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఎలాంటి మాటలు, ఎలాంటి డాంబికాలు, ఎలాంటి మాటలు మాట్లాడుతావు? దీనివల్ల ఏంటి ఉపయోగం? ఏమిటి కలిసి వచ్చింది? ఏమైనా అర్థముందా? ఏ విషయంలోనూ భయం పడ్డానికి రైతులకి ఇవాళ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలని, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని, అటు ఆర్థిక పరిస్థితులు కానీ ఇటు సామాజిక పరిస్థితులు కానీ, ఇటు అభివృద్ధికి కావాల్సిన అంశాలను కానీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండేవి కాదు, ఈ ఇబ్బంది ఉండేవి కాదు, ఈ ఆర్థిక లోటు కానీ, అప్పులు పాలైపోవడం కానీ లేదు. వచ్చిన ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన అవసరాలు కానీ లేకపోయి ఉండేవి. 5 సంవత్సరాలు మీ తాలూకు పరిపాలనలో ఇంకో 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. దీన్ని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. సుమారు 195,000 కోట్ల రూపాయల్ని అప్పులు చేసి ఎక్కడా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా FRBMని క్రాస్ అయ్యి ఫిజికల్ మేనేజ్మెంట్ ఎక్కడా కూడా, ఫైనాన్షియల్ ఫిజికల్ మేనేజ్మెంట్ ఎక్కడా కూడా లేదు చేయడంతో ఇవాళ అంత ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారంటే అవి లేవు. ఇవాళ వచ్చి ప్రభుత్వం ఒక కమిటీని, ఒక నిపుణుల కమిటీని వేసింది. అప్పుడు విభజన జరిగినప్పుడు సరే ముందొచ్చి శ్రీకృష్ణ కమిటీని వచ్చి వేసి రాష్ట్ర విభజన జరగాల వద్దా, అవుతా పోతుందా, ఏం చేయాలనే ఆలోచనతో శ్రీరామకృష్ణ కమిటీ వేసింది. ఆ కమిటీ కొన్ని ఫైండింగ్స్ ఇచ్చింది. ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకు ఇమోషన్స్ని, అక్కడ ఉన్న సెన్సిటివ్ ఇష్యూస్ని, ఆ ప్రాంతాల్లో ఉన్న జరిగిన డెవలప్మెంట్ని బేరీజ్ చేసుకుంటూ ఇంకేమి జరగపోయేది, ఏం జరుగుంటే ఇలాంటివి వచ్చేవి కాదు, అవన్నీ చెప్పింది. అయినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం జరిగింది. జరగడానికి కారణం ఎవరు? అందరికంటే ముందు ఎవరైనా గొప్పకుమని చెప్పేస్తారేటో, ఒకవేళ వెనక బెంచ్లో అయిపోతారేటో అని పాలిట్ బ్యూరో తీర్మానం చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకి మీ మద్దతు ఇస్తామని చెప్పిన అంశం ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు అనుకుంటున్నారా? ఒక నేపథ్యంలో కేసీఆర్ గారు వచ్చి అమర నిరాధ చేస్తే December 7 2009 హోమ్ మినిస్టర్ గారు ఆ రోజున అప్పుడే ముఖ్యమంత్రి రోషే గారికి ఫోన్ చేసి అఖిలపక్ష సమావేశం పెట్టి పార్టీ తన నిర్ణయాన్ని పంపించండి అన్నారు. ఆ పార్టీ ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. ఫస్ట్ మైక్ తీసుకుని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ తరఫున అశోక్ గజపతిరాజు గారు. ఆయన బతికే ఉన్నాడు. వాళ్ళ పార్టీ తరఫున 4 వచ్చారు, ఒకరు చనిపోయారు. ఆయన, నాగం జనార్దన్ రెడ్డి గారు, లేట్ ముద్దుకృష్ణ నాయుడు, నోముల నర్సయ్య కాదు ఆయన నల్గొండ నుంచి ఉంటారు. ఆయన
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిజైన్ కూడా చేశారు. నోములు కాదు ఇంటి పేరు కాదు. మోత్పల్లి మోత్పల్లి నరసింహన్ గారు నలుగురు వచ్చారు ఆ మీటింగ్లో. చిరంజీవి గారు కూడా ఉన్నారు ఆ రోజు ప్రధాన రాజ్యం పార్టీ తరఫున. అన్ని పార్టీలు ఉన్నాయి. ఫస్ట్ మైక్ తీసుకొని ఇంట్రొడక్షన్ చెప్పారు రాసి గారు. ఇగో ఇలా వచ్చింది కేంద్రం తరఫున అఖిలపక్ష సమావేశం పెట్టి ఈ జరుగుతున్న పరిణామాల పట్ల మీ అభిప్రాయాలు వచ్చి తీసుకోమన్నారు, దయచేసి చెప్పండి అని చెప్పి చెప్పారు. అసెంబ్లీ కూడా జరుగుతుంది. ఫస్ట్ అజాగ్రత్త మైక్ తీసుకుని మేము పాలిటిబ్యూరో నిర్ణయం చేశాము, రాష్ట్ర విభజనకు వచ్చి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సానుకూలం, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి మీ మద్దతు ఇస్తాం అని చెప్పింది మీరే కదా. ఆ రోజుకి ఇంకా వైసీపీ పార్టీ పుట్టలేదు. వైసీపీ పార్టీ ఆ రోజు పుట్టలేదు ఈ రాష్ట్రంలో. ఆ రోజు చెప్పావు, ఆ రోజు విభజనకి అంకురార్పణ చేస్తావు. ఇది వాస్తవం కాదా? ఇది చరిత్ర, చరిత్ర ఏమి ఉండిపోతే ఇప్పుడు చచ్చిపోయి ఎక్కడ ముద్దుకృష్ణుడు ఉండొచ్చు? బతుకున్నాళ్ళకి అందరూ ఉన్నారు కదా. ఇవాళ నేను చెప్పిన మాటని కాదని చెప్పి ఎవరైనా ఖండించమనండి. మేము చెప్పలేదు అగ్రిపక్ష మీటింగ్లు అని అయిపోయాయి. మొత్తం మీద అనుగుణం సాధిస్తే రాష్ట్ర విభజన జరిగింది. జరిగిన తర్వాత అందరికి ఏం చెప్పారు? నేను సీనియర్ని, నాకు అనుభవం ఉంది, నాకు 40 సంవత్సరాలు నాకు చరిత్ర ఉంది, నాకు అవకాశం ఇవ్వండి, ఈ పుట్టిన బిడ్డను నేను పెంచి పోషిస్తానని చెప్పు. ఏం పోషించావు? ఏం పెట్టాం? ఓ టౌన్షిప్ కడితేనంట రాష్ట్రానికి వచ్చి వెల్త్ క్రియేట్ అవుతుందంట. ఇది ఎక్కడ లాజిక్ ఉన్నది నాకు అర్థం అవ్వలే. టౌన్షిప్ కడితే హెల్త్ అనేది క్రియేట్ అవుతుందండి. టౌన్షిప్ కడితే క్రియేట్ అవుతుంది, ఏది క్రియేట్ అవుతుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రియేట్ అవుతుంది. పక్కన ఉన్న భూములు వచ్చి రేట్లు పెరిగితే పెరగచ్చు. కానీ రాష్ట్రం 13 జిల్లాలకి అన్ని ప్రాంతాలకి ఎక్కడి నుంచి వెల్త్ క్రియేట్ అవుతుంది? హైదరాబాద్లో వచ్చి హైటెక్ సిటీని పెడితే ఎలా క్రియేట్ అయింది? ఎందుకు ఏమైంది? హైదరాబాద్లో అప్పటికి ఎంట్రాస్ క్రియేట్ అయింది కాబట్టి ఒక బిహెచ్ఎల్, ఒక బిహెచ్పి, ఒక డిఆర్డిఏ, ఒక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నిజాం పరిపాలన దగ్గర నుంచి ఒక 200-300 వేల సంవత్సరం నుంచి అక్కడ వచ్చి పరిపాలన ఉంది కాబట్టి అది పెరిగింది. ఏ రకంగా? ఎందుకు ప్రజలు ఇలా మోసం చేసి చేస్తావు? పోనీ ఏదో చేస్తావు, ఓ టౌన్షిప్ కడతా అన్నావు, ఓ లాజికల్ జూమెట్టో ఎవరో మన ఎవరు ఆయన పేరు సినిమా డైరెక్టర్ ఎవరండి బాబు, ఆయన మా బాహుబలి రాజమౌళిని, రాజమౌళి గారిని తీసుకొచ్చావు, గ్రాఫికల్ చూపెట్టావు, ఇది కల్చర్ అన్నావు, ఇది ఇదన్నావు, అది అన్నారు, ఇది అన్నావు, చూపెట్టారు. ఏం పోనీ అదివేం చేయించావా? 840 కోట్ల రూపాయలు కన్సల్టెంట్లకి ఫీజు కింద వచ్చి MOU సైన్ చేశారు. ప్రజాధనాన్ని 342 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కన్సల్టెంట్లకి ఇచ్చారు. అంటే 342 కోట్లు కన్సల్టెంట్లకి ఇస్తే ఎంత పని అవ్వాలి? పనికి వచ్చి ఖర్చు అయింది 546 కోట్లు ఎంతో సంథింగ్, 5,446 ఎంతో కరెక్షన్ ఒక 100 అటు ఇటు. ఇది వాస్తవం కదా? మరి ఇంత కన్సల్టెంట్కి ఎంత తప్పిస్తే ఏంటి అనుకుంటున్నారు? దోపిడీ తప్ప ఇంకొక కార్యక్రమం ఉందా? ఇవాళ వచ్చి ఇంచి కదలదు. ఇవాళ కొత్తగా మేము వచ్చిన తర్వాత ఇక రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వానికి ఒక కాన్ఫరెన్స్ ప్లాన్ లేదు, ఒక విజన్ లేదు. ఏదో అప్పటికి వచ్చింది ఎవరికో, మన పక్కవాడికో, మన చుట్టానికో, మన పక్కానికో, లేకపోతే దానికో వాళ్ళు దోపిడీ కోసమని ఆలోచన చేసింది పరిపాలన ఉంది. పూర్తిగా ఆర్థిక విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి ఒక నిర్ణయాలు తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం కార్యక్రమాలు చూసుకుంటూ ఒక పక్క పరిపాలనా విధానంలో ఇదాలు తీసుకొని
ఒక కార్యక్రమంలో ఒక నిపుణుల కమిటీ వేసి, నిపుణుల కమిటీ ఏమి ఇచ్చింది రికమెండేషన్లో, అక్కడ ఉన్న అసెంబ్లీని వచ్చి కొనసాగించండి, సెక్రటరియట్ నుంచి ఇంకో దగ్గరికి తరలించండి, ఆ ప్రాంతాన్ని కూడా పెడితే ఇంకా రిజర్వేషన్ వస్తుంది, అది విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో 10 పట్టణాలు ఉన్నాయి, 10 పట్టణాల్లోనూ విశాఖపట్నం సర్వేగంతో అభివృద్ధి చెందుతుంది. ఏమాత్రం ఒక్కళ్ళే ఒక 5,000-10,000 కోట్ల రూపాయలు పెడితే హైదరాబాద్ కంటే పెద్ద సిటీ అవుద్ది, బొంబాయితో సమానంగా ఆ సిటీ కాంపిటేట్ చేస్తుంది అని ఓ సజెషన్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఆయన ఆవేదన దేనికోసం? ఏదో జాతి ఉద్యమాలలాగా వచ్చి ఒక గాజులు వచ్చి ఇచ్చామంటే ఏంటి, ఏం గాజు, ఏం గాజు, తీసుకున్న భూములు ఏది ఇవ్వండి. కులం ముద్ర అంటారు, కులం ముద్ర ఎవరు వేస్తున్నారు, ఎందుకు వచ్చింది కులం ముద్ర, కులం ముద్ర ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నంలోనూ రేపు ఒక సజెషన్ చేసి మరి రెండో కమిటీ ఏది బీసీజీ కమిటీ కూడా ఒక రికమెండ్ చేసినాకోండి, ఒక అయిపోయింది అనుకుందాం. అనుకుంటే మీరు చెప్తున్న సామాజిక వర్గం విశాఖపట్నంలో లేదా? విశాఖపట్నంలోనూ అందరూ లేరా? విశాఖపట్నంలో ఒక్కడు కూడా ఇక్కడ సామాజిక వర్గం లేదా, లేదా డబ్బున్న వాళ్ళు లేరా? ఇక్కడ వస్తే ఇక్కడ ఇక్కడ రిచెస్ట్ అయ్యేది నాకు తెలుసు, ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట, ఈ మాట అది కానీ ఇక్కడికి వచ్చి నిజంగా డెవలప్ అయితే ఇక్కడ రిచెస్ట్ అయ్యేది నీ సామాజిక వర్గమే. ఇది వాస్తవం, ఇది ఎవరు తెలియదేటి. ఇక మా పక్కన మా ఎంపీ గారు ఉన్నారు, మా సమాజం చెప్పిన అవుతారు తప్పదు, ఇది ఇది సహజం. ఇది మళ్ళీ ఇక్కడ ఎవరు ఏమో ఏమో మా సమాజ వర్గం, లేకపోతే మా దొండ శ్రీనివాస సమాజ వర్గం, ఈ ఇక్కడ రిచెస్ట్ అయిపోము మేము, ఇక్కడ ఏది రిచెస్ట్ కూడా మీ వాళ్ళే చంద్రబాబు నాయుడు. ఎందుకది ఇలాంటి మాటలు, కులాల గురించి బాల గురించి ఎందుకు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడతావు, మరి అది లాభం చేయకూడదా అంటున్నావు నువ్వు? చచ్చే మనిషి పెరిగిపోయి 40 సంవత్సరాలు అనుభవం ఉంటే కాదు కదా, ఎవడేసాడు ముద్ర? ఆ రోజు శాసనమండలిలో నీ తాలూకా సభ్యుడు అవసరమైతే మీ అందరం ఊరు వెళ్ళిపోతాం అని ఎవరు అడిగారు? ఎవరైనా అడిగారా చెప్పండి? మీ సభ్యుడే కదా అడిగింది, ఇక్కడ అది తప్పు కదా. ఎందుకు వచ్చింది ఈ కార్యక్రమం అడిగితే, ఎవరైతే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి, ఎవరైతే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో, చిన్నకారు సన్నకారు అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దగ్గర విషయం తెలిసి ఇక్కడ వచ్చి సెక్రటరేట్ వస్తుంది, ఇక్కడ వచ్చి శాసనసభ వస్తుంది, ఇక్కడ వచ్చి కోర్టు వస్తుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి రేపు వచ్చి 1 కోటి రూపాయలు రావాల్సిన భూమిని, లేదా 2 కోట్లు రావాల్సిన భూమిని ఇవాళ వచ్చి 10 లక్షలకి 20 లక్షలకి దోచేశారు అనేది ఒక వచ్చింది ఆరోపణ. ఆరోపణ కాదు, అది వాస్తవం, అది వాస్తవం అంతే కదా. దానికి వచ్చి ఊరిక వచ్చింది కాదు అని చెప్పి ఖండించి చెప్పనండి. ఇప్పుడు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పేర్లు చెప్పారు, ఆ పేరుల్లో నేను లేవు అని చెప్పి చెప్పొచ్చు కదా. నేను 3 ఎకరాలు కొన్నాను, 4 చెప్పాడు ఫైనాన్స్ మినిస్టర్, 4 కాదు నేను 3 ఎకరాలు 23 సెంట్లు కొన్నాను. నేను వచ్చి నా రాజమండ్రిలో ఉన్న భూమిని అమ్ముకొని నేను వచ్చి అక్కడ భూమి కొన్నాను. అంతేగాని నువ్వు దొంగలాడి కొన్నాను మేము అన్నావా? మీరు ప్రకటన రాకముందు కొన్నారా లేదా? ఇప్పుడు వైజాగ్ ప్రకటన చూచాయిగా వచ్చింది, రేపటి నుంచి ఎవడం కొనుక్కొని అనుకో, దానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇదే 2 నెలల ముందో మాలాటి వాళ్ళు ఎవరైనా కొన్నారు ఇక్కడ, అది ఆరోపణ, అది తప్పు.
ఇంకెవరో కొనుక్కొని వేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు కొనుక్కోవడం పర్వాలే, వాళ్ళు కొనుక్కోవడం అమ్ముకోవడం చేసుకుంటారు. ప్రత్యక్షంగా సందర్భం లేకుండా, ఆ అవసరం లేకుండా ఆ వ్యాపారం చేస్తే తప్పు. లేకపోతే అక్కడ విజయవాడలోను అనంతపురానికి, కర్నూలుకి, లేకపోతే విశాఖపట్నం వాళ్ళకి అక్కడ ఏం అవసరం అండి భూములు కొనడానికి, ఎప్పుడు కొన్న వాళ్ళు? అది తప్పు. అది సీక్రెసీ ఏదైతే ఓటింగ్ మనం ప్రమాణస్వీకారం చేసామో అది తప్పు చేసావు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నీ తన క్యాబినెట్ మంత్రులు, నీ సహచరులు, నీ తాబేదారులు అని చెప్తున్నాం. అది కాదని చెప్పండి. పేరుతో సార్ చెప్పావు, హెరిటేజ్ కొన్నది, ఎందుకు కొన్నది హెరిటేజ్ అంటే డెవలప్మెంట్, మా వ్యాపార అభివృద్ధి కొన. ఎస్, కరెక్ట్, కొనచ్చు, తప్పు కాదు. కానీ ఇప్పుడు కొనాలి, ఓ 2 సంవత్సరాల ముందు లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముందు కొంటే ఇట్స్ ఫైన్. మాకే పెద్దలే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని ఇంకా పెడతారన్నప్పుడు కొంటే ఎవరు కోల్దాన్ని? ఎవరి మీద ఎందుకు అమాయకంగా చెవులో పూలు పెడతారు? ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి, చేసిన దాంట్లో 98-99% మంది ఒక సామాజిక వర్గం సంబంధించిన మనుషులు ఉన్నారు కాబట్టి అది వచ్చింది. ఎవడేమి అనలేదే. ఇప్పుడు విశాఖపట్నంలో రేపు ఒక అందరూ కలిపి ఒక అనుకొని రేపు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్న మీ వియంకుడు ఇక్కడ ఉన్నాడు, అమ్మమ్మ అతను వచ్చి అది వస్తుందని చెప్పి గీతం కాలేజ్ పెట్టారని అనగలమా? లేకపోతే దసపల్లి రాఘవేంద్రరావు ఉన్నాడు, దసపల్లి రాఘవేంద్రరావు అందుకే ఇతను వచ్చి అపార్ట్మెంట్ కడతాడని అనగలమా మేము? అంటే వీళ్ళు కొద్దిగా పాపులర్ పేరు కాబట్టి దయచేసి పేరు ఎత్తారు, లేకపోతే ఇంకో అపార్థం ఇంకొక లాగా అపార్థం చేసుకోవద్దు దయచేసి, సారీ. అంటే 10 మందికి తెలిసిన పేర్లు కాబట్టి చెప్తాను, తప్పు కదా అన్ను మేము అన్నీ ఆవిడ అనుసరించాడు కదా. ఓ చంద్రబాబు నా రాజశేఖర్ నేను బండి భయం పడిపోవడం ఉంది అంటే బెదిరిపోవడం ఉంది అంటే కూర్చోండి వాడు ఏమని ఎవరిదే చెప్తాయి కాదు ఈ తాటాకు చెప్పలు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచివాడు, సౌమ్యుడు, పద్ధతి గల మనిషి. కానీ నీ అహంకారము, నీ గేంకారము, నీ గాడి తిప్పి మాటలు చూస్తే నీది ఎందుకు దేనికి? ఆయన ఒక ప్రజలతో ఎందుకు ముఖ్యమంత్రి ఆయన, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నీ పరిధిలో మీరుండి ఉంటే ఎవరైనా ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు. ఇంకా ఈయన ముఖ్యమంత్రి అనుకొని నువ్వు చెప్పిన గేంకారాలకి, నీ అదనాయింపులకి కూర్చోమంటే కూర్చోవాలా? ఇవాళ పోలీసు గురించి చెప్తున్నారు. ఇవాళ మరి ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు నేను రాష్ట్రానికి ఒక పిసిసి ప్రెసిడెంట్, ఉమ్మడి రాష్ట్రానికి ఒక పిసిసి ప్రెసిడెంట్ చేశాను, 10 సంవత్సరాలు మంత్రిని చేశాను. ఎర్రపల్లిదేని శ్రీనివాస అదేంది ఎక్కడది గురజాల దగ్గర ఒక మైన్స్ ఇష్యూ వచ్చింది, హైకోర్టు వచ్చి అభ్యసించింది ఇక్కడ ఏదో జరుగుతున్నాయని. మా పార్టీ తరఫున వెళ్ళమని చెప్పి నాకు కూడా చెప్పారు. నేను ఫ్లైట్ దిగాను, ఫ్లైట్లో వెళ్తున్నాను. నన్ను తీసుకు ఆ కాజా టోల్ గేట్ దగ్గర నన్ను ఆపిసారే, 11 పోలీసులు కింద నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారే. నేనేమైనా సంఘ విద్రోహ చెప్తున్నా? లేకపోతే అంకాలు ఏమైనా 100 కార్లు వేసుకుని వెళ్ళానా? లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందా? నేను ఆపరాలు చూసొస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు ఆపావు? దానికి ఏం పేరు పెట్టారు? లాండ్ ఆర్డర్ సెక్షన్ 30 ఉంది, సెక్షన్ 144 ఉంది కాబట్టి లాండ్ ఆర్డర్ అక్కడ మీరు వెళ్తే శాంతి భద్రత వికాసం కలుగుతుంది కాబట్టి అని తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం పోలీసులు కూర్చోబెట్టారు. అవుదా కదా, దాన్ని హర్షించమలేదా, దాన్ని అంగీకరించమలేదా? నీలాగేమైనా దుర్భాష ఆడేమా అటు పోలీసు యంత్రాంగాన్ని కానీ లేకపోతే నేను చెప్పాం ఇది తప్పు చేస్తుంది ప్రభుత్వం, ఇది అన్యాయం అని చెప్పావు. మా నువ్వు అలా దుర్భాష ఆడేస్తున్నావు పోలీసు వ్యవస్థని? 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే నేను నాయకుడిని, నా అనుభవం, నా ఇండస్ట్రీ అనేది వ్యవస్థ అనేది ఇదే నా దుర్భాష ఆడేది. ఈ మాటల అంటే అసహనం పెరిగిపోయింది అండి నీలో. ఏంటి వీలేంటి? నేను అనుకున్నాను నేను చచ్చిపోయిన వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకున్నాను. ప్రజలు నన్ను ఇంత ఈ రకంగా మోసం చేశారు, ఏంటండి ప్రజలు మోసం చేశారంటే ప్రజలకి ఇంత అన్యాయం చేసింది చెప్పలేదు నా
ప్రజల్ని దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకెళ్లి పాపం తినడానికి తినే పరిస్థితి లేని పరిస్థితి తీసుకెళ్లి పడి ఈయనకి ఇచ్చిన అధికారం ఇస్తేని ఏదో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు వచ్చి ఆ రోడ్డు అంటే వెళ్తే ముఖ్యమంత్రి అవడు అతనవడు ముందు ఇతను వెళ్తాడు ముందు అతను వెళ్తాడు ముందు ఎన్నిసార్లు నువ్వు ఇప్పుడు ప్రతిపక్షం ఆకి నువ్వు మీ మంత్రివి మేము వెళ్తున్నప్పుడే నువ్వు వస్తున్నావంటే మా కాన్వే ఆఫీసి నీకు తవ్విస్తున్నారే ఎందుకంటే నువ్వు మాకంటే ఎక్కువ సెక్యూరిటీ నీకు జడ్ కేటగిరీ జడ్ ప్లస్ కేటగిరీ ఇంకా ఏది కేటగిరీ బ్లాక్ కేటగిరీ ఏదో ఉందని నీకు అది కరెక్ట్గా నాకు నేను దాన్ని ఫాలో అవ్వట్లేదు కానీ సరేలే మాకేంది ఏ కేటగిరీ అని చెప్పి నీ మా ల్యాబీ నీకు ఇస్తున్నది అదే అతనికి ఎందుకు ఇవ్వాలి మంత్రి కదా నేను అధికారం ఉన్నాను కదా అని మేము అన్నావా ఆ మాత్రం ఆలోచన ఆ మాత్రం ఆమె ఇంగిత జ్ఞానం ఆలోచన లేదా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు వచ్చి ఇంక మిగతా వాళ్ళకి అంతసేపు కొంతసేపు సమయం పాటి ఉండాలని ఆలోచన లేదా తపన లేదా ఏంటిది ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశంలోను రోజు ఏం మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చాడు కదా ఓహో ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నాడన్న హైటెక్ సిటీజన్ అంట 1,01,00,000 రూపాయలు కొని 30 తర్వాత వచ్చి 30 కోట్లకి అమ్మాను అంటున్నాను నేను అదే అంటున్నాను. నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియా క్లిప్పింగ్ చూశాను ఒక అమెరికా నుంచి అక్కడి నుంచో ఒక అమ్మాయి రీసెర్చ్ చేస్తూ వస్తూ క్లియర్ చెప్పింది ఏమని హైటెక్ సిటీ దగ్గర హైటెక్ సిటీని పెట్టి దీన్ని నిర్దేశం తెచ్చుకొని అక్కడ భూముల్ని రేట్లు పెంచుకున్న ఉద్దేశంతో చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది చేసే కార్యక్రమంలో ఇది ఒక అంతర్భాగం ఇది దీని అంక బ్యాక్గ్రౌండ్ ఇదని ఆ రోజు చెప్పింది. అదే తప్పు అంటున్నాం మేము కదా మేము అది చెప్తుంది అదే నువ్వు చేసిన ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే అదే అనౌన్స్ చేసింది ఏ పని చేయి పర్వాలే అనౌన్స్ చేయకముందు ఆ కార్యక్రమం చేయడం అనేది ఈ మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్లు రాజ్యాంగబద్ధంగా నువ్వు చేసిన తప్పు ఇది దోపిడీ విధానమని నేను చెప్తున్నావు అది కాదా నిన్నటి రోజున దేశం అంతటికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంది ఏదైనా ఏ కార్పొరేషన్ అయినా ఒకవేళ నష్టాల్లో ఉంటే ఆ పాలసీ ఏం చేస్తుంది అది కేంద్రాలు కానీ రాష్ట్రం ఏం చేస్తాయి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అంతా కొంత ఈక్విటీ బయటకు అమ్మడమో లేదంటే ఆ కార్పొరేషన్ని మూసేసి మూసివేయడమో అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి వచ్చి విఆర్ఎస్ ఇవ్వడమో లేదా ఒక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు రిటైర్ చేసేయడమో చేస్తుందా లేదా చెప్పండి రాష్ట్రం దేశమంతా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అది జరగలేదే 51,000 మంది APSRTC కార్మికులకు నెలకి 300 లెక్క సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు బకాయిలు చెల్లిస్తూ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పదం లేకుండా కార్పొరేషన్ మూసేస్తాం పదం లేకుండా దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపారు. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఒక కొత్త విధానాన్ని దేశానికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఒక సూచకం చేసింది. దాంతోపాటు ప్రజా రవాణా సంస్థ ఏదైతే ఉందో ఎందుకు ఇది ప్రజలకు సంబంధించిన అంశం. పేదవాడు ఎక్కేది ముందు బస్సు పేదవాడు చూసేది ముందు బస్సు ఎర్ర బస్సు దాన్ని ఇంకా అందుబాటులో తీసుకోవాలని ఒకవేళ ఏదైనా నష్టాలు కొంత ఇబ్బందులు ఉంటే అది ప్రభుత్వమే భరించాలని చెప్పి ప్రభుత్వం బాధ్యతగా ఎలా అయితే మనం చదువు నిర్బంధ విద్యను బాధ్యతగా తీసుకుంటున్నామో ఎలాగైతే ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకుని ఆరోగ్యశ్రీ పెట్టామో అలాగే రవాణా వ్యవస్థ కూడా ఒక బాధ్యతగా ప్రభుత్వం వచ్చి ఇవాళ తీసుకుంది ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వం అని చెప్పక తప్పదు. ఇది ఇప్పుడు రెండో ఇంకా రాబోయే రాష్ట్రాలకి ఇది ఒక సూచికగా ఇది ఉంటుంది. ఇది ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా జరిగింది చెప్పండి భారతదేశంలో ఎక్కడైనా దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఒక మంచి 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 ఇలాంటివి చేస్తుంటే ఓ అని గొగ్గోలు నాకు ఎందుకు రాలేదురా ఈ ఆలోచన అని ఎందుకు వస్తుంది. మంచిగా చాలు కైండ్ ఉంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. కైండ్ ఉంటే నీకు
తప్పని ఉంటూ ఉంటాయి. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మీ ఇంటికి వస్తే ఏం తెస్తాం, దోచేద్దాం అనుకున్నాడు, ఏముంటుంది చెప్పండి ఈ కార్యక్రమాలు నేర్చుకో. అందుకే నీకు ఏం కారాలు, ఈ అహంకారాలు మాని ప్రభుత్వం ఒక ప్రజలతో ఎన్నుకొని ప్రభుత్వం కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ ప్రకారం ముందుకెళ్తారు ప్రభుత్వాలు అనే విషయాన్ని తమ ద్వారా చంద్రబాబు నాయుడికి మన పార్టీకి దయచేసి రైతుల్ని మీరు ఇంకా మోసపోతే మరొక్కసారి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు హైపవర్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం వల్ల మీకు ఇబ్బంది రాదు. ఏదైనా ఒక వెళ్తే అంటే అంటే డిక్టేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇది కదలడానికి వీలు లేదు అని. అదేంటిది, ఇది ఎక్కడ చూడలేదు ఈ దూరం, ఇది దేని కదలడానికి, ఏంటి కదలడానికి వీలు లేదు అంటే ప్రభుత్వ దానం దుర్యోగం 2 లక్షలు 5 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అయిపోయినా పర్వాలేదు, ఏ ప్రాంతం అభివృద్ధి చెందపోయినా పర్వాలేదు అనే అనే ఆలోచన ఇది సరైనది కాదనేది నా అభిప్రాయంగా మరి వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సమయంతో ముందుకెళ్దాం. రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు, మీరు మీ మీ మీద సానుభూతి ఉంది. ఎవరికి ఏ విధమైన కోపం కానీ తాపం కానీ అభిప్రాయ భేదం కానీ లేదు, దయ ఒకరి మీద ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, అన్యాయం చేసింది, రాష్ట్రానికి వచ్చి ఆర్థికంగా దివాలా తీసింది. కాబట్టి వాటి మీద మాకు వచ్చే ఆ పార్టీ మీద మాకు రిజర్వేషన్ ఉంది. మా విధానం వేరు, ఆ విధానం వేరు. ప్రజలు మమ్మల్ని అందుకే ఆ విధానాన్ని మమ్మల్ని ఎంచుకున్నారు. కాబట్టి దయచేసి మీరు మీ ఈ లాబీలోకి పోవద్దు. ఇక్కడ ఇంకో యాక్టర్ చూస్తాం నిన్న, పవన్ కళ్యాణ్ది. ఆయన ఏం మాట్లాడతారు, ఎలక్షన్ నాడో మాట్లాడతాడు, మన్నాడో మాట్లాడతాడు, ఈబోలో మాట్లాడతాడు, రేపు రేపు ఇంకేం మాట్లాడతాడు తెలియదు, ఎప్పుడు మీడియా కవర్ చేసేస్తాడు తెలియదు. ఆయన వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అక్కడ స్క్రిప్ట్ పట్టుకొని బయలుదేరుతాడు, టపాటపమని 2 మాటలు మాట్లాడిస్తాడు, మళ్ళీ 20 రోజులు మళ్ళీ కనిపిస్తాడు, మళ్ళీ ఇంకో షూటింగ్ చూసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. ఆయన ఇలాంటి తాత్కాలికమైన మనుషుల ద్వారా మీరు ఉపశమనం పొందలేరు. సమయం పాటించమని కోరుతున్నాను. ఓకే, అవును అవును, హైపర్ చేస్తున్నాం కదా. విశాఖపట్నం విశాఖపట్నంని ఉత్తరాంధ్ర జిల్లాలతో 13 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే కార్యక్రమాలు చేస్తున్నాం. లేదే నేను చదివాను అంత పేజీలో కానీ ఎక్కడ నాకు ఏం లేదే, అది విజయనగరం దాన్ని లేదే, మరి నేను చదివిన దాంట్లో లేదు, మరి మీరు చదివిన దాంట్లో ఉంది. ఇటు నాదే బాబు, నేను చదివిన దాంట్లో ఎక్కడ లేదు, మరి మీరు చదివిన దాంట్లో ఉంది. ఇటు ఏదున్నా అది ఇది రెండు బేరేజ్ వేసుకుని చూస్తాం, అది అది రెండును ఆ రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ అన్ని చూసుకొని ఫైనల్గా ఓ డెసిషన్కి వస్తాము. అది జరుగుతుంది, అది జరుగుతుంది. అంతేగాని విజయ ఇదమ్మా హైపవర్ కమిటీ డెసిషన్ తర్వాత వస్తుంది. కానీ నేను ఉంటుంది వికేంద్రీకరణ, వికేంద్రీకరణ అంటే ఇది నా అసెంబ్లీ ఇది అదేనే కదా. వీటితో పాటు వీటితో పాటు 13 జిల్లాల్లోనూ అక్కడున్న భౌగోళిక పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని, అక్కడ ఉన్న వనరుల తాలూకా పరిస్థితుల్ని ఆ సమీకరణలు చూసుకొని ఆయా ప్రాంతాల్లో అవి డెవలప్ చేయాలి. అప్పుడే ఆ రాష్ట్రం కానీ లేదా ఆ ప్రాంతాలు కానీ బాగుపడతాయి. అవి లేకుండా ఆలోచన చేస్తూ గత 5 సంవత్సరాలు చూశాను సార్, ఎక్కడైనా ఏ జిల్లా గురించి తెలుసు అని అని చంద్రబాబు నాయుడు మాట్లాడినామా మనం చెప్పండి. ఒక ప్రాంతం గురించి నొక్కి 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 ఎక్కడైనా చెప్పిన అవసరం ఉంది చెప్పండి, ఎక్సెప్ట్ అమరావతి తప్ప, తెల్లవారులేస్తే గ్రాఫిక్స్ తప్ప. చూడలేక రోజు టీవీ ఎత్తుంది చెబులు ఇంటే అవి, ఇంకేముందండి తప్పు కాదు అది. అది ఇవాళ అన్నీ అందరి భాగం ఇవన్నీ కూడా ఓ పక్క ప్రాజెక్టు కట్టాలి, ఓ పక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఓ పక్క వచ్చి ఇండస్ట్రీ పెరగాలి, ఓ పక్క అగ్రికల్చర్ పెరగాలి, ఓ పక్క హెల్త్ పెరగాలి, ఓ పక్క వచ్చి ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాధా సర్కార్ పెరగాలి, పోర్టులు రావాలి, ఎయిర్పోర్ట్లు రావాలి,
ఇవన్నీ కూడా పరిపాలనలో అందరి భాగాలు ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగినప్పుడే మీకు ఫైనల్గా వస్తుంది. అవన్నీ లేకపోతే ఎలా బాబు? అవి గత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేశారు. సో ఏం జరుగుతుంది దాని దానికి ఆ జరుగుతున్న ఆందోళనకి హైపవర్ కమిటీకి సంబంధం లే. చెప్తున్నాం కదా గంట గంటకి, ఇప్పుడు నేను చెప్పాను, అది ఇంకో మంది చెప్పాడు, అది ఇంకో ఇంకేం చెప్పాలి? చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అయితే చంద్రబాబు రాసిచ్చింది మేము అక్కడ చదివాల. చెప్తున్నాం కదా బాబు, దీక్షలు చేస్తున్న దానికి ఒక ఎజెండా ఉంటే దానికి మాట్లాడచ్చు. ఎజెండా ఏంటి? ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో అది తప్ప ఇంకేది చేయడానికి వీల్లేదు అంటే ఏంటి ఇది? ఏమో అవి ఏది మాట్లాడినా గత ప్రభుత్వంలో మేము చూసాము, గత మనం జరిగిన పరిస్థితుల్లో మనం చూసాము. పేడాటిల్స్ అన్నప్పటికి వచ్చి మా అనిల్ మంత్రి మీద ఒక తలపాగా చుట్టుకుని ఒక చౌదరి ఏ రకంగా మాట్లాడాడు, ఎంత అసభ్యమైన పదాలు మారాడు. నిన్న ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాము మా నాయకుల మీద మా మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ అంటే వాళ్ళు మా రైతులకు కొంతమంది అయితే మా రైతులకు సంబంధం లేదు వాళ్ళు ఎవరని చూస్తున్నాము. కానీ సమయం పాటించాలి. ఏ ఎక్కువ అదే ఎక్కువైతే మళ్ళీ ఏమనంటే వాళ్ళ మీద చర్య తీసుకోకూడదు. చర్య చట్టం దాని పని చేయబోద్ది. మరి మా ఎవరి మీద ఎందుకు చేస్తాం కక్ష కడితే? కక్ష చేస్తే కలిసి వచ్చేది ఏముంది? భరోసా ఇచ్చాం కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నాం కదా. నేరుగా చెప్తున్నాం కదా పదిసార్లు, ఏదైతే వాళ్ళకి డెవలప్మెంట్ డెవలప్ చేసి ప్లాట్లు ఇమ్మన్నారో డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా అంటున్నాం. ఒక స్టేజ్లో అన్నారు కాదు కాదు వాళ్ళ భూమి నాకు ఇచ్చేయండి అని కొంతమంది ఎవరో మాట్లాడారు. పోనీ ఇచ్చేస్తామని మా మంత్రిలో ఒకళ్ళిద్దరు మంత్రులు చెప్పారు. మళ్ళీ ఆ విస్తే ఇచ్చేస్తామని మళ్ళీ ఈ అడ్డుంది వస్తున్నాయి. కాదు కదా, మేము అంటుంది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో హామీని నెరవేరుస్తున్నాము. వాళ్ళకి డెవలప్ చేసి పార్ట్లు ఇవ్వాలి, ఆ టౌన్షిప్ని డెవలప్ చేస్తాము. అక్కడ వచ్చి ప్రభుత్వం భూమిని ఉత్తి కూర్చోబెట్టుకోదు కదండి, దానికి ఏదో చేయాలి కదా. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయాలి, చేస్తాను కదా వాల్యూ యాడ్ వస్తుంది. అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం డబ్బు అంటే ఇదేమో ఎవరింట్లో జబ్బు, చంద్రబాబు ఇంట్లో జబ్బులో డబ్బు కాదు కదా. ఇది ప్రభుత్వం అంటే మనందరిది ప్రభుత్వం. మన తాలు పనులు కడితే అదే డబ్బు, దానికి సక్రమాలను ఖర్చు పెడితే దానికి విలువ పెరుగుతుంది. ఆ కార్యక్రమం చేస్తున్నాం మేము. అది ఓకే బాబు, థ్యాంక్ యూ. వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఓప్స్ ఇవన్నీ కూడా నాకు తెలియదు. కానీ ఏదైతే హైపవర్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ రవీంద్రనాథ్ పేరున కమిటీ వేసామో, అలాగే బీసీజీ ఏది ఉందో, రెండు కమిటీ రిపోర్టులు వచ్చిన తర్వాత వాటిని తాలూకా అవి రెండింటిని బేరీ వేసుకుని సమగ్రమైన ఆలోచనతో 13 జిల్లాల అభివృద్ధి 5 కోట్ల మంది తాలూకా శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అది వెంటనే అంత డిలే కూడా లేదు, టైం టు టైం ఆ కార్యక్రమం మాత్రం చేస్తాము. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. ఓకే, అవును. అది అది ఎవరైనా సరే మేము వచ్చి ఇక్కడ కమర్షియల్ యూజ్ చేయట్లేదు. ఒక నిమిషం, మరి కమర్షియల్ మేము యూజ్ చేయట్లేదు, ఇది మా డొమెస్టిక్ వాడుకుంటున్నాము. లేదు, మేము దీన్ని చేయలేదని అంటే తప్పకుండా కేసు బై కేసు దాన్ని పరిశీలన చేసి అది మళ్ళీ రీబ్యాక్ చేస్తాం. కానీ యూనిఫామ్గా చేయమంటే ఒక్కసారి ఒక బల్క్ ఆర్డర్ ఇవ్వమంటే ఇవ్వలేము, కేసు బై కేసు చేస్తాం. తప్పకుండా కేసు బై కేసు చేస్తాము. ఇక విశాఖపట్నానికి వచ్చి తాగునీరు మీరు ఇస్తారు కాబట్టి చెప్తున్నాను, రాబోయే ఇంకో 30-40 సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వ ప్రణాళిక 2050 వరకు ఒక ప్రణాళిక కూడా తయారు చేశాము. అటు పొలం నుంచి నీరు తీసుకురావడం డైరెక్ట్గా పొలంలో మనకి ఎలాగే అలకేషన్ ఉంది, దాన్ని
మా ఓపెన్ ఛానల్ కాకుండా పైప్ లైన్ ద్వారా తెచ్చి ఇక్కడ ఉన్న డొమెస్టిక్ తాగునీరు అలాగే ఇండస్ట్రియల్ పర్పస్ ఇవన్నీ అన్నిటికి వచ్చేస్తాం. దాంతోపాటు ఏవైతే మనకి సీవేజ్ వాటర్ ఉందో అలాగే స్టామ్ వాటర్ ఉందో ఆ రెండింటినీ కూడా డ్రైన్స్ ఇంప్రూవ్ చేసి వాటిని వచ్చి మళ్ళీ ప్యూరిఫై చేసి ఇండస్ట్రీస్కి ఇవ్వాలనేది కూడా ఆల్రెడీ ఒకటి ప్రాజెక్టులు అవుతున్నాయి. అది కాకుండా మొత్తం సిటీకి అందరికి కూడా మరి పార్ట్ని కూడా ఒక అప్పుడే డిపిఆర్ తయారవుతుంది, ఒక కన్సల్టెంట్కి ఇచ్చాము, అది వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం చేస్తాం. ఇది ప్రయారిటీమైజ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆర్డర్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకారం ముందెళ్తుంది. త్వరలోనే దాని తాలూకా వివరణలు వివరణ అంతా కూడా మీకు అన్నీ కూడా మీకు చెప్తాను మీకు త్వరలో.